ఉళ్ళమీదన అధికారులకి అధికారం ఉందో లేదో తెలియదు. అసలు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియదు. గుడిపైన కలశం పోతుంటే అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుందో తెలియదు. ప్రస్తుతం గుడివాడ దగ్గర చోటు చేసుకుంది. ఇది కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామ శివాలయంలోని బాలా త్రిపుర సుందర అమ్మవారి ఆలయ గోపుర శిఖరం మీద ఉన్న బంగారు కలశం అదృశ్యమైంది. ఆలయ గోపురాలపై ఉన్న రెండు శిఖరాలను ధర్మకర్తలు 12 ఏళ్ల క్రితం బంగారు కలశాలను ఏర్పాటు చేశారు. ఈ కలశాలు ఒక్కొక్కటి కిలోకు పైగా బరువు ఉంటాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆలయాన్ని పర్యవేక్షించే వ్యక్తి అమ్మవారి గోపుర శిఖరంపై ఉండాల్సిన బంగారు కలశాలు లేకపోవడాన్ని గుర్తించి ధర్మకర్తలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయం పై వరకు మర్రి చెట్టు విస్తరించి ఉండటంతో ఈదురుగాలు కొమ్మలు కలశానికి తగులుతున్నట్టు ఇటీవల ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఒకవేళ గాలులకు కలశం విరిగిపోతే కోతులు పడేసి ఉంటాయని, దాన్ని ఎవరైనా పట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇట్లాగే కోతులు పట్టుకుపోవడం ఏంది? ఒకవేళ గుళ్ళ పల్లెటూళ్ళల్లో అట్లా కనుక ఏదైనా జరిగితే భక్తులు పబ్లిక్ తెచ్చి ఇవ్వాలి. ఎవరైనా దొంగతనం చేసేవాడికి అవకాశం ఉంటుంది. లేకపోతే అసలు ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది.